ఉద్దేశంతో ఈరోజు మరి అమ్మఒడి పథకం కింద జనవరి నుంచి ప్రతి తల్లి అకౌంట్ లో 15,000 వేసి పిల్లల్ని ఆ చదువు ఆపించకుండా లేదా పిల్లల్ని పనికి పంపించకుండా పిల్లల్ని చదువుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కి తీటుగా మరి మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు నేడు ప్రోగ్రామ్ తో మరి వాటి అన్నింటినీ కూడా రెన్యువేట్ చేసి మరి మీకు అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ లో ఇస్తున్నారో అంతకన్నా మంచి చదువుని అంతకన్నా మంచి ఫెసిలిటీస్ ని మనకి ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. స్కూల్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. మరి 5 మండలాలు 2 మున్సిపాలిటీలో ఈ స్కూల్స్ అన్ని కూడా మరి నవంబర్ 15 నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయి, రెన్యువేషన్ స్టార్ట్ అవుతాయి. సో భవిష్యత్తులో ప్రైవేట్ స్కూల్లో మన పిల్లలు వెళ్ళకపోయామే, గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నామన్న బాధ మీరు పడాల్సిన అవసరం లేదు. అంతకన్నా గొప్పగా మన స్కూల్స్ తీర్చిదిద్దుతున్నారు. అలాగే గత ప్రభుత్వం వల్ల ఏదైతే టీచర్స్ లేకుండా మరి సింగిల్ టీచర్ తో ఉన్న స్కూల్స్ వాళ్ళకి ఏదైనా లీవ్ పెట్టే పరిస్థితి వస్తే పిల్లలకి చదువు చెప్పే టీచర్ లేక అవసరం పడుతుంటే మరి ఈ రోజు 130,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా 2.5 లక్షల మంది మరి వాలంటీర్లకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు గ్రామాలలో మీ సమస్య మీ ఇంటికే వచ్చి తెలుసుకుని పరిష్కరించే పద్ధతిని తీసుకొచ్చి ప్రజలకి అసౌకర్యం లేకుండా వారి సమస్యని దూరం చేసే ఆలోచన చేస్తున్నాడు అంటే ఎంత పెద్ద మనసున్న నాయకుడు ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం.